ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ భీమడోలు ఏలూరుకి నియరెస్ట్లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆయాది గణితం యొక్క ప్రాధాన్యత ఏంటి, మిగతా ఛానల్స్ వాళ్ళు చాలా వరకు కూడా అసలు ఆయాది గణితం పాటించాల్సిన అవసరం లేదు అనే ఒక మాట మాట్లాడుతున్నారు. అయితే ఆయాది గణితం అనేది ఏదో ఈరోజు లేకపోతే నిన్ననో ఒక 10 సంవత్సరాల ముందు స్టార్ట్ అయిన వ్యవస్థ కాదు, అది శాస్త్రాలలో కొన్ని వేల సంవత్సరాల ముందే దానికి సంబంధించిన గణితం యొక్క పద్ధతి ఏ విధంగా చేయాలనే పద్ధతి గురించి ఆల్రెడీ రాయబడింది. సో ఈ వీడియోలో ఏంటంటే వాటికి సంబంధించిన కొన్ని ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్స్ మీకు చెప్తాను. ముందైతే ఒక ఇన్ఫర్మేషన్ వినండి. ఆయాది గణితం అసలు ఎందుకు పాటించాలి అంటే, ఒక మనిషి పుట్టిన తర్వాత అతనికి ఒక జన్మ నక్షత్రము, రాశి, పేరు ఇవన్నీ వస్తాయి. అతనికి మ్యాచ్ అయ్యే ఒక నక్షత్రం యొక్క కొలత తీసుకోవడమే ఈ ఆయాది గణితం. అయితే మనము యాజ్ పర్ ఆయాది క్యాలిక్యులేషన్స్ ఫార్ములాస్ మేము ఏవైతే చేస్తామో అవి ఇంటి యజమాని, యజమానురాలు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరికీ మ్యాచ్ అయ్యే విధంగా ఒక ఆయాది గణితాన్ని మేము సెట్ చేస్తాం. సో చాలామంది అంటే ఒక మంచి దారిలోకి వెళ్ళే వాళ్ళను కూడా ఎట్లా చెడగొడుతున్నారంటే, ఆయాది గణితం అవసరం లేదు, ఆయాది గణితం పాటించాల్సిన అవసరం లేదు, వాస్తుకు కట్టుకోండి సరిపోతుంది అంటున్నారు. అసలు వాస్తుకు కట్టుకోవడం అంటేనే ముందు ఆయాది గణితం. ఈ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మార్కెట్లోకి వచ్చేసేసి ప్రజలందరినీ డిస్టర్బ్ చేసేసేసి సరైన అవగాహన కల్పిస్తున్న వ్యక్తులను కూడా డామినేట్ చేస్తూ మనము వాస్తుని భ్రష్టు పట్టిస్తే భవిష్య తరాలకు మనం ఏమీ ఇవ్వలేమండి. 30 సంవత్సరాల ముందు మనకి ఈశాన్య ద్వారాలు ఎట్లయితే మొదలయ్యాయో కంప్లీట్గా మనకు టోటల్ అస్తవ్యస్తం అయిపోయింది. వాస్తు వల్ల కుటుంబాలన్నీ దూరం అయిపోయాయి, ఉమ్మడి కుటుంబాలన్నీ చిల్లం పల్లం అయిపోయాయి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉందాం, నా స్వతహాగా నేను ఉంటాను, ఒకరి మీద ఆధారపడకుండా నేను సపరేట్గా ఉంటాను, నేను పెళ్లి చేసుకొని సపరేట్ అయిపోతాను, పెద్దవాళ్ళను చూడకుండా, పెద్దవాళ్ళను గౌరవించకుండా మొండిగా ఉండడము, ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకోవడము, లాస్ అవ్వడం, ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాల నుంచి మొదలయ్యాయి. అంతకుముందు ఈ సెంటర్ ద్వారాలు ఉన్నప్పుడు సరైన ఆయాది గణితంతో కట్టినప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉండేది. ఈ వీడియోలో మనం స్పెషల్గా ఈ ఫ్రీక్వెన్సీస్, మీకు మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్ నేను ఒకసారి చూపిస్తాను, దానికి సంబంధించిన అవగాహన శ్రీధర్ గారు కూడా కొంచెం ఉంది. సో ఆ విషయాలు కూడా మన ప్రేక్షకులందరికీ మనం అందించగలిగితే చాలా చాలా సంతోషం. అయితే మనము ఒక కొలత ఇచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ ఓ 21x31 ఇచ్చాం. కరెక్ట్గా కొలత విత్తు దారాలతో సహా అంటే 20 ఫీట్ల 3 ఇంచుల 3x16 అంటున్నాం. 3x16 అంటే ఏమీ ఉండదు, కేవలం 1 ఇంచ్లో 16 లైన్స్ ఉంటాయి అక్కడ, అందులో 3 తీసుకోవడం, సింపుల్. అయితే ఇట్లాంటి కొలతలకు ప్రాధాన్యం ఏంటి? ఒకవేళ ఈ 3 కాకుండా నేను అసలు ఆ 3 తీసుకోనండి అని కొంతమంది చెప్తారు. సరే సరిగా నియరెస్ట్ ఉంది కాబట్టి ఇక మీరు చేయలేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా, సరే అంటాను నేను కూడా. అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అన్నప్పుడు మేస్త్రీలు సహకరించక చాలా ఇబ్బందులు పడుతున్నారు మన ప్రేక్షకులు. సరైన వాస్తుతో కట్టుకుంటే 100% మనకు చాలా బాగుంటుంది. ఒకవేళ ఒక ఎగ్జాంపుల్లో ఈ కొలతలు చేంజ్ అయితే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 235 ఆయాది నంబర్ అని ఇచ్చాను, అంటే 235 ఫీట్లు ఇచ్చాను. మీరు ఆ 3 లైన్లు అనేవి తీసినప్పుడు 20x20 ఫీట్లలో ఆల్మోస్ట్ 1 ఇంచ్ 2 ఇంచులు తేడా అవుతుంది, అంటే 235 బదులుగా 233 రావు. అప్పుడు మీకు నక్షత్రం చేంజ్ అవుతుంది, ఆయాది గణితం చేంజ్ అవుతుంది, యోని ప్రవేశ మార్గం చేంజ్ అవుతుంది. అంటే వృషభాయం ఇస్తే సింహాయం వచ్చింది అనుకోండి, అది వ్యతిరేకమైపోయింది. అర్థమైందా? సో ఇక్కడ అసలు ఈ ఫ్రీక్వెన్సీస్ మనం ఇచ్చినప్పుడు అది ఎట్లా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒకవేళ చేంజ్ అవుతే ఎట్లా ఉంటుంది, మనం ఇక్కడ రియల్ టైంలో మ్యూజిక్లో ఒకసారి విందాం. సో మీరేమన్నా మన ప్రేక్షకులకు ఈ మ్యూజిక్కి సంబంధించి, ఈ మ్యూజిక్కి ప్లస్ ఈ ఆయాది గణితానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. తప్పలేదు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఈ వాస్తులో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంది మీరు. మీరు తమిళనాడులో దాని తర్వాత కేరళలో కొన్ని పాయింట్స్ నేర్చుకొని వచ్చారు. సో అవి రియల్ టైంలో మీరు గమనించడం జరిగింది. సో ఈ మ్యూజికల్ రేషియోస్కి సరిగమ పదనిస, ఈ రేషియోస్కి
మేము ఆయాది గణితం యాక్చువల్గా సెట్ చేసేది కూడా అదే అనమాట. యాక్చువల్గా అదే సెట్ చేస్తాం. యాక్చువల్గా మేము సెట్ చేసేదంతా మ్యూజికల్ రేషియో. ఒక్కొక్క మ్యూజిక్ యొక్క ఎఫెక్ట్ ఒక్కొక్క విధంగా ఏదైతే ఉంటుందో అది నేను ఇంతవరకు యూట్యూబ్లో అయితే చెప్పలేదు. ఫ్రీక్వెన్సీస్ చేస్తాను అయితే వీటికి 1:1 రేషియో, 1:1.5 రేషియో, 1:2 ఇవి రేషియోస్. ఆ రేషియోస్ అనేవి మనకి మ్యూజికల్స్లోనే ఉంటాయి. సో ఈ మ్యూజికల్ కొంచెం డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరు రియల్ టైంలో చెప్పండి. ఒకసారి వినండి. నమస్కారం అండి. ఇప్పుడు మీ పేరు, మీరు ఎక్కడ? నేను పశ్చిమగోదావరి జిల్లా దేవడాలండి. నేను గిటార్ మాస్టర్ని. దాంతోపాటు వాస్తులు కూడా నేను ఒక 14 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. సార్తో పాటు జర్నీ దాదాపు నాకు ఒక 7-8 సంవత్సరాలు సార్తో పాటు జర్నీ సార్. అయితే ఏంటంటే ఇప్పుడు మనం చాలా వీడియోస్ చూస్తాం సార్, అందులో ఆయం లేదు. మీరు ఎలా గట్టిగా చెప్పండి. చాలా వీడియోస్ చూస్తామండి, అందులో ఏంటంటే ఆయం అవసరం లేదు, కొంతమంది అయితే అసలు వాస్తే లేదు అని చెప్పి ఉంటారు. కానీ రియల్గా సరే ఈ వాస్తు లేనప్పుడు, వాస్తు ఉన్న ఇంట్లో ఒక మనిషిని ఉంచుదాం, వాస్తు లేని ఇంట్లో ఒక మనిషిని ఉంచుదాం, ఆడ ఏమవుతాడో తర్వాత తెలుస్తుంది. అయితే ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఆయం కడదాం. ఒక ఆయం కట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక గజాయం కానీ సరిపోయింది. ఆ గజాయం సరిపోయిన తర్వాత ఆ గజాయాన్ని ఒక మనం ఒక క్యాలిక్యులేషన్స్ అంటే ఒక 20x20x22 ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ మనకు ఇప్పుడు ఒక వృషభాయం తీసుకున్నాం అండి, 27x31=1 మొత్తం సమయం వచ్చిన తర్వాత దాని వృషభాయం సరిపోయింది. అంటే ఈ నక్షత్రానికి వృషభాయం సరిపోయినప్పుడు దానికి ఇల్లు కడితే అందరూ అన్నీ కూడా బాగుంటాయి. దాంతోపాటు అన్నీ వస్తాయి. లేదు అతనికి మీకు వాస్తు అవసరం లేదండి, మీ కంఫర్టబుల్ ఉంటే చాలు అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి మనం ధ్వజైనా పెట్టాం, అప్పుడు వృషభాయానికి వ్యతిరేకం. సో వ్యతిరేకం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదే అంటే అది మనకి కంటికి కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాట ఉంది, ఈ పాట మీ అందరూ తెలిసింది. దీన్ని ఒక రాగంలో కంపోజ్ చేశారంటే ఇది 1820 రాగంలో కంపోజ్ చేశారు పాట. ఈ నోటేషన్ తీసుకొని దాంట్లో చాలా క్లియర్గా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ సాంగ్ మనందరికీ తెలుసు. అయితే ఇది ఏం చేశాడు, సేమ్ మనం ఆయానికి ఎలా అయితే నక్షత్రం బాగా ఇల్లు కట్టుకుంటామో ఇది ఒక రాగంలో కంపోజ్ చేశారు. ఇది 1820 రాగంలో కంపోజ్ చేసి ఈ పాటని అందరికీ మైండ్లో అది ట్యూన్ అయిపోయింది. సో ఇప్పుడు రాగం మార్చేసి సేమ్ నోటేషన్ ఏందని ప్లే చేసినప్పుడు సాగా సాగా రిగ సాగా రిగ సాగా రిసని అని నేను చేశాను. సేమ్ మనం బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక స్వరం మార్చేస్తాను. ఇంతకు ముందు మనం విన్న పాట వినే తగ్గట్టుగా చాలా మధురంగా ఉంది. అదే పాటను కొంచెం డిస్టర్బ్ చేసినప్పుడు ఆ మ్యూజిక్ అనేది కంప్లీట్ డిస్టర్బ్ అయిపోయింది, అది వినే తగ్గట్టుగా లేదు. సో ఈ మధురమైన ఈ స్వరం ఏదైతే మనకు వస్తుందో, ఆ మ్యూజిక్ ఏదైతే వస్తుందో, అట్లా మేము ఇచ్చిన ఆయాది గణితము, దాని తర్వాత ఇంటి లోపల కొలతలు, ఆ పిల్లర్ పాయింట్స్ ఎట్లా ఇస్తే ఒక పర్ఫెక్ట్ ప్రపోర్షన్ బేస్డ్ మనం తీసుకున్నప్పుడు మనకు సరైన మ్యూజిక్ అనేది అట్లానే ఇంట్లో కూడా ఉంటుంది. ఇల్లు ఈ కొలత అనేది సేమ్ 100% మీకు ఫ్రీక్వెన్సీ అండి. మీరు టెంపుల్లో అడుగు పెట్టంగానే, అట్లా కాలు పెట్టంగానే ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు మ్యూజిక్లో మేము అది చూపిస్తున్నాం. చెప్పండి ఇంకా పాయింట్స్. ఇప్పుడు నేను రాగం మార్చానండి. రాగం మార్చేది అందరికీ ఏంటంటే ఈ పాట తెలిసినప్పుడు ఏదో ఒక రాగం పాట అని తెలుసు. కానీ ఇక్కడ ఏం చేశానంటే అది ఒరిజినల్ ట్యూన్ అందరికి తెలిసింది, నేను దాన్ని మార్చి చేశాను. కొంచెం చేంజెస్ చేసినా కూడా తేడా లేకపోతే
కీరవాణి రాగంలో గెలిపింది. అలాగే ఏంటంటే సార్, వాస్తు కూడా అంతే. ఒక్క పాయింట్ కదా అనుకుంటాం, ఆ పాయింట్ ఏమవుతుందంటే మీకు కావాల్సిన వృషభయం అంటే అది తీసుకెళ్ళి ధ్వజంలో వెళ్ళిపోవచ్చు. దీని క్వైట్ ఆపోజిట్ లో వెళ్ళిపోతుంది, ఆపోజిట్ వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్ గా పని కూడా ముందుకు వెళ్ళదు. ఏంటంటే ఆ ఏమవుద్దండి, మనకి దానివల్ల ఇబ్బంది ఏం లేదు, మన బాగానే ఉంది, పురోగాలందరూ వాసుగా సిటీలలో కూరుద్దా, వీళ్ళు ఏం చెప్తారు అని అనుకుంటారు. కానీ కావాలంటే మనం, మీరు రీసెంట్గా మనం ఇల్లు కట్టాం కదా సార్, అది ఎవరైనా చూడవచ్చు, విజిట్ చేయొచ్చు, దాంట్లో చూపిస్తాను కొలతలు ఏంటంటే. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము టేప్ పెట్టి కొలిసాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ 27x31 కావాలి నాకు, అది ఏం జరిగింది చెప్తాను. 31 కావాల్సి ఉంటే ఫస్ట్ నుంచి ఒకే టేప్తో కొలుస్తున్నామా, కొలుస్తూ ఉంటే కొంతకాలంతో ఇల్లు కట్టేసాం, కట్టిన తర్వాత టేప్ సాగిపోతుంది, ఎక్కడో తేడా వచ్చేసింది. నేను ఒకరోజు వెళ్ళి టేప్ పెట్టి కొలిసిన తర్వాత 27 మనం నవ్వించి వచ్చింది. 30 ఇది ఇటు కూడా తేడా కావాలి, అప్పుడు ఇది కూడా కొలిసాను తేడా వచ్చింది. మేసు గారు ఫోన్ చేసి సార్ మొత్తం చేంజ్ అయిపోయింది సార్, ఎందుకో తేడా వస్తుంది ఎక్కడో మొత్తం నాకు అని చెప్పేసి అన్న. అందు తర్వాత అంటే వైబ్రేషన్ రావట్లేదు అన్న, అంతకుముందు బాగా వెళ్ళేది సార్, ఏది జరుగుతుంది సార్ అంటే ఏలేదు సార్, టేప్ కొలిసాం. కొలిసిన తర్వాత ఆయన ఏమన్నాంటే నేను ఫస్ట్ నుంచి ఏ టేప్తో కొలుస్తాను ఆ టైప్ కప్ చెప్తాను. ఆయన అన్నది కరెక్టే కదా, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఏ టైప్ కొలిసాను ఆ టైప్ కప్ చెప్తాను అన్నట్టు. నేనంటే అలా కాదు సార్, నేను మొత్తం కట్టిన ఆయం అంతా పోయినంటే ఇదేమో నేను వృషభయం కట్టాను, అదేమో ధ్వజంలోకి వెళ్ళిపోయింది, నాకు మొత్తం పనికిరాదు సార్, ఏం చేద్దాం సార్ అయితే అన్నాడు. సరే మీ టైప్ వద్దు నా టైప్ వద్దు, కొత్త టైప్ తీసుకుందాం, కొలిస్తే అది కూడా 31.1x1.5. సరే ఏం చేద్దాం సార్ అన్నాడు. అయితే మళ్ళీ రీప్లాస్టింగ్ చేద్దాం, చేసిన తర్వాత డబుల్ ప్లాస్టింగ్ చేసేవాడి, ఒక్కొక్క ఇంచ్ తగ్గించుకుంటూ వచ్చేసాం, మొత్తం తగ్గించుకుని వచ్చిన తర్వాత 27x31 వచ్చింది. అప్పుడు మనకి ఆయన్ని సరిపోయింది, అంటే పాత టేప్ ఉన్నప్పుడు సాగుతుంది, సాగింది అప్పుడు. అందుకనే మేము ఓన్లీ స్టీల్ టేపే వాడతాం. అంతే సార్, అలాగేనంటే ఆ టేబుల్లో కూడా మనం జాగ్రత్త చూసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. మా కస్టమర్లు అయితే అందరికి నేను క్లియర్గా చెప్పేసాను, మనం ఏం సార్ ఒక 10 లక్షలు డీల్ కొనుకుంటాం, కడతాం, ఒక 2 లక్షల టేప్ కొనుక్కోలేము, ఆ టేప్కి మనం చివరిదా చూసుకుంటాం. ఇప్పుడు అప్పుడు ఆయన తప్పు లేదు, ఆయన అన్నట్టు ఏం చెప్పారంటే నాకు, సార్ నేను ఏ టేప్తో కొలుస్తాను ఆ టేప్ అప్పు చెప్తాను, మీరు అంత వాదం పెట్టొద్దని చెప్పాడు. సార్ వాదం కాదు, నా మంచి ఫ్రెండ్ సార్ ఆయన, అక్కడ తేడా వచ్చేసింది, ఒక ఫ్రెండ్స్ మధ్య గొడవ వచ్చిన కారణం ఏంటి, వాళ్ళు నవ్వించే అది తర్వాత సార్, ఇప్పుడు మా ఇంట్లో వెళితే మంచి వైబ్రేషన్స్, ఇప్పుడైనా వీడియో తీద్దాం చెప్తాను మీకు అది తీసి కరెక్ట్గా. అసలు ఈ ఇంచెస్లో డిఫరెన్స్ లేకుండా దారాల్లో డిఫరెన్స్ రాకపోతే ఖచ్చితంగా ఆ ఇల్లు చాలా మంచి వైబ్రేషన్ కట్టచ్చు. అది ఎందుకంటే మనం కట్టచ్చు, మేస్త్రితో పెద్ద పరేషాన్ ఉంది ఎక్కడ పోయినా. ఇప్పుడు నేను ఎన్నో ప్లాన్లు ఇచ్చినా మేము చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నా, ఇదేం పరేషానో అర్థం కాదు. రీసెంట్ గా సార్ మేము ఇవన్నీ చేయలేమంటున్నాను సార్. ఇంకొక పాయింట్, రీసెంట్ నేను ఒక ఇల్లు చోటకి వెళ్ళాను, వాళ్ళు సాయిబులు, అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత సరే ఇల్లు అంతా వాళ్ళు ఇప్పుడు కూడా ఈశాన్యం బాగుందండి, ఈశాన్యం బాగుంది, ఒక ఈశాన్యం బాగుంటే సరిపోతుందా, మిగతా దిక్కులు అవసరం లేదా, ఈశాన్యం బాగుంది అన్నారు. సరే సార్ మీ ఇంటికి ఈశాన్య దోషం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళు కింద చూస్తున్నారు, పైకి చూస్తున్నారు ఏంటంటే వాయు దోషం. ఏం చేసింది సార్, బాత్రూమ్ తీసుకెళ్ళి ఇటు ఇంటికి కంటించారు, ఆ గోడ తీసుకెళ్ళి ప్రహరీ కంటించారు, అది మైనస్. వెనకాల గోడ తీసుకెళ్ళి ఆ గోడ కంటించారు, అంటే మొత్తం టోటల్ గా వాయువు లేదు. మీకు ఫైనాన్షియల్ గా సార్ మీరు ఇంట్లో ఎలా ఉంది చెప్తాను వినండి, అంటే ఒక 1000 రూపాయలు పని చేస్తే 100 రూపాయలు రావడం కాదనం, 90 రూపాయలు హాస్పిటల్కి ఖర్చు అయిపోతాం అవునా కదా. అంటే ఈ పిల్లలు మాట ఏంటంటే ఇదిగోండి వీడు పనికి మళ్ళీ మాట వింటలేదు అని చెప్పేసి వాడి పనికి మళ్ళీ కదా సార్ అక్కడ చూపిస్తుందండి. ఆయన ఇంకో పాయింట్ రేజ్ చేశాడు, ఇల్లు కట్టింది నేను కదా, నాకుండాలి ఎఫెక్ట్స్ ఆడికి ఎందుకు ఉంటాయి సార్ అన్న, అంటే ఎవడు గ్రహం వీక్గుంటే ఆడికి చూపిస్తుంటాయి, అంతే మరి వీడి గ్రహం వీక్ ఉంది కాబట్టి వాడికి చూపించింది అది సార్ అని చెప్పేసి దాన్ని ఎలా సార్ మార్పులు, దానికి ఏమన్నా దానాలు ఏమి ఉండవండి, వాస్తికి పీకేయడం అంటే దోషం, పీకేసాం అనుకోండి క్లియర్ అయిపోద్ది అంతే. దాన్ని పుండు వచ్చిందంటే సేమ్ అంతేనండి, ఇది ఆపరేషన్ చేయాల్సిందే. అంటే దానికి ఏమన్నా కొంచెం ఇంకా సార్ ప్రస్తుతానికి ఏమైనా ఉంటుందా, ఏం ఉండదండి, మొత్తం తీయవలసిందే, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి, మీకు 1 లక్ష రావు సార్, ఇంకోటి ఆయన 10 లక్షల రూపాయలు బయట ఉండిపోయినాయి, 1 లక్ష వస్తే దీన్ని చేసుకోవచ్చు, 1 లక్ష రావట్లేదే అది వచ్చింది అనమాట. ఇలా ఉంటాయి సార్, ఇది ఇలా ఏంటంటే మనం ఒకసారి సరే మీకు పాయింట్స్ అయితే అర్థమైనాయి కదండి. సో ఇవన్నీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో మీరు అన్నీ ఇవన్నీ అనుభవించేవి. మనకు ఈ మ్యూజికల్ రేషియోస్ కానీ ఈ కొలతలు కానీ మనం సెట్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీస్ ఇంట్లో ఉండే వాళ్లకు ఆ ప్రశాంతవంతమైన వాతావరణం అర్థమవుతుంది. కనిపించమంటే కనిపించదండి, మీ మనసుకు ఇది నచ్చింది అంటే నాకు చూపించండి అంటే మనసుని తీసేవాడు చూపించడండి. చాలామంది ఈ విధవ ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అట్లా ఉండదు, అర్థమైందా? సో మనము 100% ఇట్లాంటి ఫ్రీక్వెన్సీస్ అక్యురేట్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ మీ అందరికీ రావాలని కోరుతూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ అండి, శ్రీధర్ గారు.